ఈ సుక్రీస్తు నామమున అందరికీ శుభములు సామాన్య ఇరవై రెండవ బుధవారము మొదటి పట్టణము పునీత చిన్నప్పగారు కొరింతులకు రాసిన మొదటి లేఖ మూడవ అధ్యాయము వచనములు ఒకటి నుండి తొమ్మిది వరకు సోదరులారా నిజమునకు ఆధ్యాత్మిక వ్యక్తులతో మాట్లాడిన విధముగా మీతో మాట్లాడలేకపోతుని లౌకికులనియు క్రైస్తవ విశ్వాసములో పసిబిడ్డలనియు ఎంచి నేను మీతో మాట్లాడవలసి వచ్చినది అన్నము తినటకు మీకు శక్తి లేనందున మిమ్ము భోజనముతో కాక పాలతోనే పోషింపవలసి వచ్చినది అంతేకాదు ఇప్పటికి వారు భుజింపగల స్థితిలో లేరు ఎలా అయినా ఇప్పటికి మీరు లౌకికముగానే జీవించుచున్నారు కదా అసూయ పరులై ఒకరితో ఒకరు కలహించుచుండడచ్చే ఇంకనూ మీరు లౌకికులుగా మానవ మాతృలుగా జీవించుచున్నట్లే కదా ఒకడు నేను పౌలు అనుయాయిని అనియు మరి ఒకడు నేను అపోల్లో సహచరుడను అనియు పలుకుచున్నప్పుడు మీరు లౌకికులకు వ్యక్తులుగా ప్రవర్తించటలేదా నిజమునకు అపోల్లో ఎవరు పౌలు ఎవరు మేము మిమ్ము విశ్వసింపచేసిన ఆ దేవుని సేవకులము మాత్రమే ప్రతి వ్యక్తియు దేవుడు వానికి అప్పగించిన పనిని చేయును నేను విత్తనము నాటి తిని అపోల్లో నీరు పోసెను కానీ దానికి పెరుగుదలను ఇచ్చినది దేవుడే నిజమునకు విత్తువాడును నీరు పోయి వాడును ముఖ్యులు కారు దేవుడు మాత్రమే ముఖ్యుడు ఏలైనా మొక్కకు పెరుగుదలను ఇచ్చినది ఆయనే కదా విత్తువానికిని నీరు పోయి వానికిని భేదమే లేదు వాని వాని పనిని బట్టి ప్రతి వ్యక్తికి దేవుడు ప్రతిఫలంను ఇచ్చును మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము మీరు దేవుని పొలము మీరు దేవుని భవనము కూడా ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు ప్రభువు తన వారినిగా ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము నుండి నలభై నాలుగవ వచనము వరకు పిదపయేసు ప్రార్థనా మందిరమును వేడి తిన్నగా సిమోను ఇంటికి పోయెను అప్పుడు సిమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొనిరి అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును విడిచిపోవా ఆదేశింపగా అది విడిచిపోయెను ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారందరూను వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కని మీద తన హస్తమును ఉంచి వారి అందరూను స్వస్థపరచెను అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడు అని ఆర్భాటించుచూ వెళ్ళిపోయెను అవి ఆయన క్రీస్తు అని ఎరిగియుండుట వలన ఆయన వానిని గద్దించి మాటలాడనీయలేదు వేకువనే లేచియేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను ప్రజలు ఆయనను వెతుచూ వచ్చి తమ్ము విడిచిపోవలదనని అనగా ఆయన వారితో నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది అందుకై నేను పంపబడితిని అని పలికెను పిమ్మట పిమ్మటయేసు యూదయ దేశమందలి ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక